మహేష్ బాబు గారి గురించి చెప్పండి సార్ విశేషాలు. అంటే ఇప్పుడు కొత్తగా ఆయనతో ఇప్పుడు అది కృష్ణ గారు లేరు, ఇంకా మీరే తండ్రి లాంటి వారు, అసలు ఏంటి ఎలా కలుసుకుంటుంటారా, అసలు ఏంటి ఆయన సినిమాల విషయం మాట్లాడడం కానీ వాళ్ళ పిల్లల విషయం ఫ్యామిలీ విషయాలు అని మాట్లాడుతుంటారా మీతో? మాట్లాడతారు ఫ్రీక్వెంట్గానే, కలుస్తుంటారు చూస్తుంటాం. ఇప్పుడు రాజమౌళి సినిమా చేస్తున్నారు కదా, అది ఇట్ విల్ టేక్ 2 ఇయర్స్, ఆగస్టులో స్టార్ట్ అవుతుంది. మంచి పిక్చర్ అవుతుంది, అది మంచి పిక్చర్ అవుతుంది. ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్ కాబట్టి కథ కూడా మంచి కథ అయి ఉంటుంది. ఏమైనా సలహాలు అడుగుతుంటారు సార్ మహేష్ బాబు గారు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా బిజినెస్ చేద్దాం సలహాలన్నీ ఉండవు, కానీ జనరల్గా డిస్కషన్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది, అన్నీ బాగానే చేస్తారు. ఆ పిల్లలు కూడా పరిచయం అండి మీకు? ఆ పిల్లలతో వస్తుంటారు ఎప్పుడు ఇంటికి వస్తారు? వస్తుంటారు, నేను వెళ్తాను ఎప్పుడైనా. ఇప్పుడు మీరు మహేష్ బాబు గారు సినిమా రాజమౌళితో 2 ఇయర్స్ పడుతుంది అంటున్నారండి మీరు, కరెక్టే. కానీ ఇదివరకు మన మా చిన్నప్పుడు మీరు చూసుంటే ఒకే రోజు 2 సినిమాలు వచ్చాయండి కృష్ణ గారికి, మరి ఒకే రోజు 2 సినిమాలు, అది ఆ సినిమాకి ఆ సినిమాకి పోటీ. ఏంటి సార్ నిర్మాణంలో అసలు ఏంటి ఎలా తేడాలు వచ్చినాయి అంటారు? ఇప్పుడు ఏంటి ఒక సినిమా రావడానికి 2 ఇయర్స్ పడుతుంది, అప్పుడు ఒకే రోజు 2 సినిమాలు, వారంలో 3-4 పిక్చర్లు వచ్చేసేయండి. అంటే ఇప్పుడు సబ్జెక్టు, ఒక క్యారెక్టరు, క్యారెక్టర్లో ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా వర్క్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా, ప్రొడక్షన్ టైం లిమిటెడ్ ఉన్నా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అంటే పర్ఫెక్షన్ కోసం చేస్తున్నారు, చేసినాయి, మళ్ళీ అవసరమైతే రీషూట్ చేయటం, ఇవన్నీ ఉండే పాతకాలంలో కూడా ఉండే. కానీ మా అన్నయ్య 15-16 సినిమాలు చేసిన రోజులు చాలా ఉన్నాయి. నెలకే సంవత్సరానికి సంవత్సరానికి 15-16 సినిమాలు చేసి 15-16 సినిమాలు. ఇప్పుడైతే అలా 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒక మూవీ వస్తుందండి. నేను ప్రొడ్యూస్ చేసిన 7-8 పిక్చర్లు 1 సంవత్సరం చేసినాయండి, కొన్ని ఏళ్ళు 7-8 పిక్చర్స్ వచ్చేసాయి, 2 పిక్చర్లు రిలీజ్ అయ్యి ఓన్ గా తీసినాయి. అవునండి, ఓన్ గా తీసినాయి. అలా హిందీ 1-3 సినిమాలు, తెలుగు 2 సినిమాలు, తమిళ ఒకటి, బెంగాలీ ఒకటి, అట్లా 7 సంవత్సరాలు, 7 పిక్చర్లు చేసిన సంవత్సరాలు ఉన్నాయి. అంటే అప్పుడు విసుగు విరామం ఉండేది కదా సార్ కొద్దిగా, అబ్బా ఇదేంటి ప్రభావం అయితే ఇంట్రెస్ట్గా చేసేవారు అంతే కుదరదు. అంటే కథ కుదిరేది డైరెక్టర్ కరెక్ట్గా ఉండేవారు. ఇప్పుడు రమేష్ గారి ఫ్యామిలీ ఇక్కడ ఉంటున్నారండి, అలా అంటే అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయి వాళ్ళు మీ దగ్గర అంటే కనబడుతుంటారు మీకు? అమ్మాయి ఏమో డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెల్బోర్న్లో, మెల్బోర్న్లో ఆగస్టులో వచ్చేస్తే అయిపోతుంది. ఓకే అండి. బాబు అండి? బాబు అమెరికాలో ఫిల్మ్ టెక్నాలజీ ట్రైన్ అయిపోతున్నారు. ఫిల్మ్ టెక్నాలజీ ఈ జులైకి వచ్చేస్తాడు, ఇండియా నెక్స్ట్ మంత్ వచ్చేస్తాడు, నెక్స్ట్ ఇయర్ సినిమాలో. ఇప్పుడు ఎప్పుడన్నా ఈ రీసెంట్ షూటింగ్ చూస్తామండి, క్యారవాన్ సంస్కృతి ఒకటి వచ్చిందండి, ఒక బస్సులు ఉంటాయి, ఆ హీరో కానీ మొత్తం యాక్టర్లు అందరూ ఆ షార్ట్ అయిపోయిన క్యారవాన్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు అల్లూరి సీతారామరాజు అన్నీ ఎలా తీశారు సార్? అప్పుడు నాకు అదే ఆశ్చర్యంగా ఉందండి నాకు, అసలు అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు, ఎలా తీశారు? వీళ్ళు ఎక్కడ ఉండేవారు నైట్? భోజనాలు ఎక్కడ చేసేవారు? అంతంత జనాలు గూడాలు ఇవన్నీ పెట్టి ఎలా తీశారు? అంటే మొత్తం క్యాంపు కన్స్ట్రక్ట్ చేశాం, 6 ఫీట్ ప్లాట్ఫామ్ వేసి పైన రెండు గడితో ఆర్టిస్ట్ కొనడానికి అటాచ్డ్ బాత్రూమ్ కట్టి ఓపెన్ నేను కాటేజ్లు కట్టేవట్ల, మిగతా అంతా డార్మిటరీ, ఒక 5 ఎకరాలు ల్యాండ్ తీసుకొని. ఓకే అండి. అంటే చుట్టూతా మళ్ళీ ఫెన్సింగ్, ఏదైనా జంతువులు రాకుండా. ఓకే, చింతపల్లిలో ఇక్కడ నుంచి మీ బ్యాన్లు ఏం లేవు, లేవు క్యారవాన్ లేవు. మరి భోజనాలు ఎలా పెట్టారు నైట్? అక్కడ పుడుకోవడమే పడుకోవడం, మీరు అన్నట్టు పెద్ద డార్మెటరీ పెట్టారు. మరి పెద్ద పెద్ద యాక్టర్స్ కండి మా కాటేజ్ లాగా కట్టాము, 12 కాటేజీలు, కాటేజీలు డార్మెటరీ, కిచెన్ కూడా అక్కడే. ఓ 5 ఇయర్స్కి కాంపౌండ్ వల్లగా ఈ ఫెన్సింగ్ వేసాం, వాటర్ కూడా 2 కిలోమీటర్స్ వెళ్ళి తీసుకురావాలి. మంచి సెలయాళ్ళు ఉంటాయి బాటిల్ నుంచి పట్టుకొని. డీజిల్ కావాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళి డీజిల్ తెచ్చి. జనరేటర్ గురించి మనం, జనరేటర్ గురించి, కార్లకి డీజిల్ కావాలి కదా. అసలు అప్పుడు ఆ వర్కే వేరు సార్, ఎంతైనా కష్టపడి చేసేవారు. నాళ్ళు
అప్పుడు డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉందంటారండి వాళ్ళకి, అప్పుడున్న యాక్టర్లకి డబ్బులు సంపాదించాలన్న? అంటే పేమెంట్ ఇచ్చాంగా, కాదు డబ్బులే జయంగా వర్క్ చేసలేదు నేను అనుకున్నాను. పేరు రావాలి, సినిమాలు యాక్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. నేను సినిమాలు యాక్ట్ పేరు రావాలి అనేది ఉంటుంది, డబ్బు ఉంటుంది, రెండు ఉంటాయి. వాళ్ళ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకి, అంటే ఇంత పేమెంట్ లేవు అప్పుడు. అవునండి, ఇప్పుడైనా వర్క్ చేయటం అట్లనే చేస్తారుగా వెళ్ళినప్పుడు. అంటే మాకేంటంటే సినిమా వాళ్ళకి అలవాటు, ఎక్కడన్నా ఫెసిలిటీ ఉంటే ఏ ఫెసిలిటీ తీసుకుంటాను, ఫెసిలిటీ లేకపోతే ఉన్నదాంతా అడ్జస్ట్ అవుతుంది. అది అది మొట్టమొదటి నుంచి ఉంది. ఏ హీరో రామారావు గారికైనా దర్శ గారికైనా లేకపోతే ఎవరికైనా ఫెసిలిటీస్ ఉంటే మాత్రం తీసుకో, ఫెసిలిటీస్ ఉంటే ఫెసిలిటీస్, ఐఎస్ ఫెసిలిటీ ఊళ్ళో ఉంటే ఫెసిలిటీ లేదు లేకపోతే ఉన్నదాంతా అడ్జస్ట్ అవ్వడం. అంటే ఒక గ్రామం ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఇల్లు ఉంటే ఆ ఇల్లు కూడా తీసుకోవడం అలవాటు చేసేవారు. పూర్వం పాడి పంటలు అలాగా అనిపించింది అన్న, పాడి పంటలు మానికొండలో వాళ్ళ ఇళ్ళలో దిగారు, వాళ్ళ చుట్టాలు తీసుకురాము, భోగినేని వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్ళల్లో దగ్గర దగ్గర ఇళ్ళల్లో ఉండేవారు, అడ్జస్ట్ అయ్యేవారు. మానికొండలో చాలా మంది పెద్ద ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇల్లు ఉండేవాడు, వాళ్ళు కూడా ఫోన్ చేసుకునేవాళ్ళు, ఆప్యాయతగా ఉండేవాళ్ళు. ఇప్పటికీ 50 ఏళ్ళు అయింది సినిమా వచ్చి, అయినా కలుస్తూనే ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. ఆ ఊళ్ళో వాళ్ళు నాకు దగ్గర దగ్గర 100 ఫ్యామిలీస్ బాగా క్లోజ్ అయ్యి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. ఆప్యాయత అటువంటిది, ఆ రోజు షూటింగ్ చేశారు మన ఊళ్ళో అని చెప్పేసి 15 డేస్ ఉన్నాం అక్కడ, అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అంతా అక్కడ. ఎన్టీ రామారావు గురించి చెప్పండి సార్, ఏమన్నా మీకు మీకున్న జ్ఞాపకం ఎన్టీ రామారావు గారు? అప్పుడు అసలు ఎన్టీ రామారావు గారు అసలు ఎంత అంటే పెద్ద హీరో, అంటే అందరికీ ఆరాధ్య దైవం అంటే సినిమా కృష్ణుడన్నా రాముడన్నా ఇంకా ఎన్టీ రామారావు. మేము కంపెనీ స్టార్ట్ చేయడానికి స్ఫూర్తి రామారావు. ఈ కంపెనీ పద్మనాభ, పద్మనాభ అంటే రామారావు ఎదుగుదలలో ఎన్జిటీ సంస్థది ముఖ్య పాత్ర, విజయ సంస్థ తర్వాత ఆయన యాక్ట్ చేసిన సినిమాలు పాతాడు భైరవి, ఎన్ఐటీలో ఆయన సినిమాలు మీకు ఫస్ట్ 2 సినిమాలు ఎక్స్పెరిమెంటల్ తీశాడు, పిచ్చి పుల్లయ్య తోడుదోమలని. తర్వాత అది కరెక్ట్ కాదని జయసింహ, సీతారామ కళ్యాణం, గులేబ కావాలి కదా, కోండ్రంగ మార్చు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు, ఒకటి సాంగీతం ఒకటి జనమతం ఒకటి, ఇట్లా అన్ని ఖర్చు పెట్టి తీశారు బాగా. ఆ రోజుల్లో విజయా సంస్థ తర్వాత బాగా ఖర్చు పెట్టి తీసింది వాళ్ళే, అవి పెద్ద పెద్ద హిట్స్. రామారావు చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆయన ఓన్ సంస్థ ఒకటి ముఖ్య కారణం, త్రివిక్రమరావు కానీ ఆయన కానీ. అట్లా మనం కృష్ణ గారిని ఈయనతో చిన్న చిన్న సినిమాలు తీసేవాళ్ళు అప్పటికి బ్లాక్ అండ్ వైట్. మనం కూడా రామారావు నాగేశ్వరరావు స్థాయికి వెళ్ళాలంటే మనకు ఒక పెద్ద కంపెనీ మనం ఓన్గానే తీయాలి అనే ఉద్దేశంతో పద్మాలయ స్థాపించి ఆయన అగ్ని పరీక్ష అనే సినిమా తీసాం, అది అంత ఆడలేదు. తర్వాత ఇది కాదని కమర్షియల్గా తీయాలని మోసగాళ్ళకి మోసగాడు తీసాం. పద్మాలయ స్టూడియోస్లో మంచి ఫేమస్ వచ్చింది మోసగాళ్ళకి మోసగాడు, అదే ఫౌండేషన్. ఇవాళ పద్మాలయ సంస్థ ఇలా నిలబడటానికి ముఖ్య కారణం మోసగాళ్ళకి మోసగాడు, మోసగాళ్ళు. అది ఆ రోజుల్లో పెన్ ఇండియా సినిమా. అవునండి, 10-12 మాసాల్లో డబ్బింగ్ వెళ్ళి రామారావు ఫస్ట్ పిచ్చి కాపీ వచ్చినాక ఆయనకు చూపించాం. ఆయన చూసి బయటకు వచ్చినాక చాలా బాగుంది బ్రదర్ పిక్చర్, మంచి హిట్ అవుద్ది అని అన్నయ్యనని. కాకపోతే లేడీస్ రారేమో ఈ సినిమాకి, అది ఒకటి జేమ్స్ బాండ్ సినిమా కదా అని, అది కోప అయ్యే టైపు, వెరైటీ ఉంది, అంతా బాగా తీశారు బాగా చేశారు ఉంది, సినిమా హిట్ అవుద్ది ఆయన అన్నట్టే ఆ సినిమాకి లేడీస్ రాలా, ఒక సెక్షన్ వచ్చి ఆగిపోయింది. ఓకే అండి. దాని తర్వాత 12 కాపురం తీశాం. అమ్మో సూపర్ హిట్ సార్, అది లేడీస్ దీనికి రాలేదని లేడీస్ థియేటర్లు ఏడుపులు ఏడుపులు అండి. 12 కాపురం చూస్తూ ఇంకా ఆయనకు చూపించాను, అన్నయ్య చూపించా ఇది కరెక్ట్ పిక్చర్ అని ఆయన 100 డేస్ ఫంక్షన్కి విజయవాడ ఓవర్సీ థియేటర్కి
వచ్చారు చీఫ్ గెస్ట్గా ఆయన వచ్చారు అన్నమాట. అక్కడే అన్నయ్య మీతో కూడా ఒక సినిమా తీయాలను అన్నగారంటే ఓకే, ఆయనే ఫంక్షన్లోనే అనౌన్స్ చేశారు నెక్స్ట్ బ్రదర్ కృష్ణ గారి సినిమాలు నేను చేస్తాం, మీ ఇద్దరం కలిసి చేస్తున్నాం అని. అట్లా అప్పటి నుంచి ఎప్పుడు కూడా తర్వాత దేవుడు చేసి మనసులు చేసాము. సూపర్ హిట్ దేవుడు చేసి మనసులు ఎస్వి రంగారావు గారు సూపర్ హిట్ సార్ అది. అది ఆయనతో అప్పుడు 12 కాపురం 100 డేస్ ఫంక్షన్లో మాట్లాడింది దేవుడు చేసి మనసులు. దేవుడు చేసిన మనసు షూటింగ్ అంతా స్టార్ట్ టు ఫినిష్ అంతా అవుట్డోర్. ఆ రోజుల్లో అంత అవుట్డోర్ ఆయన ఎప్పుడు రాలే అంతకుముందు. ఓకే అండి. బస్సు తారం ఆవిడని కూడా తీసుకొచ్చారు అంటే మేడం ఆవిడ ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళలేదు అంతకుముందు ఎప్పుడు అంటే 30 డేస్ అటెస్ తెచ్చి బెంగళూరు మైసూర్ ఊటీ అటు వెళ్ళేటప్పటికి మేడం గారు కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత బందర్లో షూటింగు మచ్చలు కొరియర్ సెంటర్లో అండి. బందర్లో మా బ్రదర్ హనుమంతరావు అంటున్నాడు బందరు. ఒకరోజు నన్ను అడిగాడు ఏదో హనుమంతరావుకి ఏదో స్కూల్ అని ఉంటుంది బందర్లో షూటింగ్ అంటాడు ఏంటి, ఏదో క్లైమాక్స్ చేద్దాం అనుకుంటున్నారులే అండి అని. అదేనేంది అని ఎక్కడ అకామిడేషన్ ఎక్కడ అరేంజ్ చేయమంటారని అడిగాను నేను. ఏంటి మా ఊరు వచ్చి మీరు నాకు అకామిడేషన్ అరేంజ్ చేస్తారా, షూటింగ్ ఎక్కడో చెప్పండి, ఏ టైంకి రావాలో చెప్పండి ఒకసారి. అంటే నిమ్మకూరులో, అది నిమ్మకూరులో, నిమ్మకూరులో ఉన్నారు ఆయన. అంటే బందరు షూటింగ్ కదా అక్కడి నుంచి బందరులో అడిగారు అకామిడేషన్ ఎక్కడ కావాలని. మా ఊర్లో మా నీ అకామిడేషన్ ఏంటి అని చాలా హుందాతనంగా మాట్లాడారండి. మే అప్పుడు 46-48 degrees టెంపరేచర్ ఉండేది. పొద్దున 7 గంటలకు మొదలైంది, 11 ఇంటికి బ్రేక్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ నా వాళ్ళకి 3:30-4 ఇంటికి వచ్చాడు. కూనర్ సెంటర్లో తీసినట్టున్నారు. కూనర్ సెంటర్ మన రోడ్డు అంతా తీసాం, పోర్ట్లో తీసాం. ఎందుకంటే సార్ అక్కడ ఎందుకు తీసుకున్నారు, మచిలీపట్నంలో అదే బందర్లో ఎందుకు తీసుకున్నారంటారు అక్కడ క్లైమాక్స్? మ్యాక్స్ కొంచెం కొన్ని సెంటర్ రోడ్డు కొంచెం మెడల్పు ఉంటుంది కదా, అంత రోడ్డు ఎక్కడ లేవు. వైజాగ్లో కూడా లేవు ఎక్కడ, అన్ని ఎగు దిగుళ్ళు ఉంటాయి. అప్పుడు ఇంత వైజాగ్ ఇప్పుడు లాగా డెవలప్ అవ్వదా, అందుకని బందరు మచిలీపట్నం. అయిన తర్వాత ఆయన బర్త్డే వచ్చింది, అప్పుడే వస్తే అందరు మా అందరిని యూనిట్ అందరినీ మేము ఇక్కడ ఏదైనా ఫంక్షన్ ఎలా చేద్దామని బందర్లో అనుకుంటే ఆయన మచిలీపట్నంలో ముందుకు మీరంతా మా ఇంటికి భోజనానికి రండి నైట్ అని యూనిట్ అందరికీ భోజనం పెట్టించారు. నిమ్మకూరు తీసుకెళ్ళి